చంద్రబాబు భవిష్యత్తు ఇదేనట జాతకం చెప్పేస్తున్న సోము వీర్రాజు పాపం చంద్రబాబు తనకు నచ్చిన పార్టీ వైపు రాలేకపోతే పోవచ్చు కానీ ఆయన వద్దనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళి మరి కలిపేయడం అంటే బాధే మరి చంద్రబాబు మీద ఎప్పుడూ వాడి వేడి బాణాలు వేసే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చంద్రబాబును ఏపీలో అసలు ప్రతిపక్షమే కాదని తేల్చేశారు ఆయన ఫక్త్ కాంగ్రెస్ పక్షమట నిజానికి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు తలాక్ చెప్పేసి చాలా కాలమే అయింది ఆయన మధ్య సోనియా గాంధీ పెట్టిన ప్రతిపక్ష పార్టీ మీటింగ్కి ఆహ్వానం వచ్చినా కూడా కనీసం ఉలకలేదు పలకలేదు పైగా మోదీ నామస్మరణలోనే ప్రతిరోజు తరిస్తున్నారు కూడా ఏపీలో కాంగ్రెస్ అంటే జనాలకు మా చెడ్డ కోపం అందువల్ల చంద్రబాబుకి కాంగ్రెస్కి కలిపి ముడేస్తే ఆ వ్యతిరేకత ఆయనకు కూడా అంటుకుని ప్రతిపక్ష స్థానం నుంచి మరింతగా దిగజారుతారని బీజేపీ ఎత్తులు వేస్తున్నట్లుగా ఉంది ఏపీలో కాంగ్రెస్ అయితే చంద్రబాబుతో దోస్తీకి ఎప్పుడూ రెడీనే ఆ పార్టీ నేతలు తులసిరెడ్డి శైలజనాథ లాంటి వారైతే చంద్రబాబు చెప్పిన మాటలనే తాము కూడా తరచూ వల్లి వేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు తెలివైన నాయకుడు కాబట్టి వారి విషయం పట్టించుకున్నట్లుగా వ్యవహరిస్తారని అంటారు సోము వీర్రాజు చంద్రబాబుని కాంగ్రెస్ని కలిపి విమర్శించడానికి కారణాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ రాహుల్ గాంధీని ప్రధానని చేస్తామనే చంద్రబాబు దేశమంతా తిరిగారు చివరికి అది వెడిసి కొట్టింది ఆ తరువాత చంద్రబాబు ప్లేట్ ఫిరాయించినా కూడా మోదీ టీం కరణించడం లేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ చంద్రబాబు ఎలా ఉంటారో ఆయనకే తెలియదు అప్పటికి మోదీ ప్రభ తరిగిపోయి కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమికి బలం పెరిగితే ముందు జంప్ చేసేవారు చంద్రబాబే అందువల్ల ఆయన విశ్వసనీయతను జనంలో చర్చకు పెట్టాలనే సోము ఇలా విమర్శలు చేస్తున్నారు అంటున్నారు పైగా ఇప్పుడు బీజేపీకి తక్షణ అధికారం ముఖ్యం కాదు చంద్రబాబుని బదనాం చేసి ప్రధాన ప్రతిపక్షం కావడమే ముందున్న టార్గెట్ దాంతో చంద్రబాబు మీదనే ఆయన విరుసుకు పడుతున్నారని అంటున్నారు చంద్రబాబు ఆయన తనయుడు టీడీపీని కుటుంబ పార్టీగా మార్చేశారని కూడా వీరరాజ్ అంటున్నారు ఇది పాత ఆరోపణే అయినప్పటికీ ఇప్పుడు లోకేష్ మీద తమ్ముళ్లకు ఉన్న అసంతృప్తిని తమ వైపు లాక్కోవడానికి సోము ప్రయోగించిన అస్త్రంగా భావిస్తున్నారు చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడిగా పార్టీని లాక్కున్నా తమ్ముళ్ళు అప్పట్లో ఆయన వెంట నడిచారు కానీ ఇప్పుడు లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం లేని తమ్ముళ్లు ఆయన్ని కాదనుకుంటున్నారు దాంతో టీడీపీకి అసలైన ఆల్టర్నేషన్ బీజేపీ మాత్రమేనని సోము గట్టిగానే చెబుతున్నారు అందుకోసమే చంద్రబాబుని లోకేష్ల నాయకత్వంలోని టీడీపీని ఒక పార్టీగా కాకుండా వారి కుటుంబ పెత్తనంగా తమ్ముళ్లకే చూపిస్తున్నారు మరి ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ చంద్రబాబు భూత వర్తమాన భవిష్యత్ వ్యూహాలను సోము ఇలా బయటపెట్టేస్తున్నారు